हाय फ्रेंड्स, ट्रेडिशनल लाइफस्टाइल की स्वागतम। ई रोज मनम ई वीडियोलो ई फूल मक्काना तो मंची रेसिपी तैयार चेसुकुन्नामा। दीनिकी मुंदु ई फूल मक्कानानी ओक बांडीलो वेसुकोनी लाइट गा आयिल वेसी सिम लो पेट्टी मल्लगा वेयिंचुकोवालनी। इवि सन्न सग मीद वेगुतुंटायि। ई फूल मक्कानालो मंची प्रोटीन उंदी, यांटी ऑक्सीडेंट्स उन्नायि, तर्वात बीपीनी कंट्रोल लो उंचुतुंदि टंडी बागा। అందుకని దీన్ని మనం ఇలా చేసుకొని అప్పుడప్పుడు వాడుకుందామా। దీన్ని ఇవేగిపోతనే వీటి కోసం మనం టమాటాలు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని బాండిలో సన్న సగ మీద కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకుంటాం। ఇవి మెత్తబడుతూ ఉన్నప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిర్చి, తర్వాత అల్లం, కొబ్బరి ఈ మూడిటిని మిక్సీ చేసి ఈ పేస్ట్ ని ఇందులో కలుపుకుందాం। ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు దీన్ని ఇలా వేయించుకుందాం। వేగిపోతున్నాయి। ఇప్పుడు మనం దీంట్లో ఈ ఫూల్ మకానా వేగిందో లేదో చూద్దామా। ఇది వేగిందో లేదో చూడాలంటే మనం ఒక తీసుకొని దాన్ని కొంచెం ఇలా నొక్కితే అది విరిగిపోతుంది। ఇట్లా ముక్కలుగా విరిగిపోయిందంటే మనకి ఇది వేగిపోయినట్టు తెలుస్తుంది। ఇప్పుడు వీటి కోసం మనం ఒక 1/2 లీటర్ వరకు పెరుగు తీసుకుందాం। ఈ పెరుగుని బాగా ఇలా బౌల్లో వేసుకొని మెల్ట్ చేసుకుంటాం। బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఎక్కువగా వేసుకుందాం। కొత్తిమీర కరివేపాకు బాగా సన్నగా కట్ చేసి అవి ఇందులో వేసుకుందాం। ఇవి దీంట్లోకి ఇప్పుడు మనకి టమాటాలు ఉల్లిపాయలు ఆ పేస్ట్ బాగా వేగిపోయి ఉంటుంది, దాన్ని తెచ్చి ఇందులో కలిపేసుకుందాం। దీంట్లో వేసుకొని దీన్ని బాగా కలుపుకుంటే మనకి పెరుగులో ఈ పేస్ట్, కొత్తిమీర, ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ బాగా కలిసిపోతే మనకి పెరుగు మంచి రుచి వస్తుందండి। దీనిలోనే మనం పచ్చిమిరపకాయ పేస్ట్ లోనేమో ఉప్పు వేసుకున్నాం, తర్వాత టమాటా ఉల్లిపాయల్లోనేమో పసుపు వేసాం। ఇంకా మనం ఇప్పుడు దీనికి మంచి రుచి రావాలంటే ఇలా పోపు వేసుకోవాలి। పోపు వేసుకొని ఎక్కువ పోపు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది, మనకి కొంచెం పంటికి తగులుతూ ఉంటాయి। తర్వాత ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ ఫుల్ మకానా వేగిపోయి కొంచెం చల్లారి ఉంటుంది, దీన్ని మనం ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం। ఇలా షిఫ్ట్ చేసుకొని మొత్తం దీన్ని కూడా మనం పైకి కిందకి చక్కగా కలుపుకోవాలి। పై లోపల ఈ ఉల్లిపాయ పేస్ట్, ఈ కొత్తిమీర, కరివేపాకు అన్ని కలిసి ఉన్నాయి కదా, ఇదంతా ఈ ఫుల్ మకానాకి ఇలా కలపటం వల్ల బాగా పడుతుంది। ఇవి ఈ పెరుగుని వీటన్నిటిని పీల్చుకొని మంచి రుచికరంగా తయారవుతాయి। ఇవి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని మనం ఊరిలో తినొచ్చు, చపాతీల్లో తినొచ్చు, లేదా ఇలాగే ఉట్టివి కూడా తిన్నా మంచి టేస్ట్ ఉంటుంది అది। ఇలా చేసుకుందాం మనం। ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి। మరింత మంచి వీడియోల్లో మళ్ళీ కలుద్దాం।